అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్న తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జనాల్లో ఎక్కువగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికారం దిశగా అడుగులు వేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధువును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఆ వర్గం ఓట్లను మొత్తం తమ ఖాతాలో వేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాన్ని దళిత బంధు కేంద్రంగానే సాగుతున్నాయి. దళిత బంధువుకు తమ అస్త్రంగా పనికొస్తుందని టీఆర్ఎస్ భావిస్తుండగా అదే పథకం ద్వారా అధికార పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. నిజానికి దళిత ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా ఇప్పటి వరకు ఆ వర్గంలో కాంగ్రెస్ పార్టీకే పట్టుంది. దళిత బంధువుతో ఆ వర్గాన్ని తమ నుంచి పూర్తిగా లాగేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారని భావిస్తున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరో దారిలో నరుక్కొస్తున్నారు. ఆయన కూడా దళితుల లక్ష్యంగానే తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. ఇప్పటికే దళిత గిరిజన దండోరాలతో జనంలోకి వెళుతున్న రేవంత్ రెడ్డి కేసీఆర్కు కలవరం పుట్టించేలా ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. దళిత సామాజిక వర్గంలో మంచి పట్టున్న టీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇటీవలే ఐఏఎస్కు గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. బహుజనవాదంతో బీఎస్పీ బలోపేతం కోసం జిల్లాలు చుట్టేస్తున్నారు. ప్రవీణ్ కుమార్కు దళితులు బీసీల నుంచి మంచి స్పందనే వస్తుంది. ఉద్యోగులు విద్యావంతులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధువుపై తీవ్ర విమర్శలు చేస్తున్న పీకే, దీంతో పీకే కేంద్రంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. దళిత వర్గంలో మంచి పట్టున్న పీకేతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీకే సారథ్యంలోని బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉండేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రవీణ్ కుమార్తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు. పీకే నుంచి సానుకూలత వచ్చిందని అంటున్నారు. ఇటీవలే పిసిసి ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన భేటీలో తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారట. రాహుల్ సమావేశంలోని పీకే అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. దళిత వర్గంలో పట్టున్న ప్రవీణ్ కుమార్తో కలిసిపోతే లాభం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైందట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటు చేసి సో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెద్దగా ఇబ్బంది ఉండదని నేతలు చెప్పారట. దీంతో తెలంగాణలో బీఎస్పీతో పొత్తుకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రాహుల్ నుంచి సిగ్నల్ రావడంతో రేవంత్ రెడ్డి దూతగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్ ప్రవీణ్ కుమార్ను కలిసి చర్చించారని అంటున్నారు. ప్రవీణ్ కుమార్తో సమావేశం తర్వాత అద్దెంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే సంకేతమే ఇచ్చారు. కాంగ్రెస్ బీఎస్పీల మధ్య తేడా లేదని, భవిష్యత్తుతో తామిద్దరం కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అద్దెంకి దయాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. బీఎస్పీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమకు భారీగా నష్టం జరుగుతుందనే అంచనాల్లో గులాబీ బాస్ ఉన్నారట. పీకే కాంగ్రెస్తో కలిసిపోతే దళిత బంధు వంటి పథకాల్లోనూ తమకు ప్రయోజనం కలగదనే కలవరంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.